హిమాంశు కౌశిక్ కు యువమోర్చా నాయకులు వినతి పత్రం అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ కల్పించుడు జగన్ సర్కార్ మీనమేషాలు లెక్కిస్తుందని బీజేపీ యువమోర్చా నాయకులు మండిపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దశాబ్దాలుగా అగ్రవర్ణ పేదలు కోరుకుంటున్న 10% రిజర్వేషన్ ని రాజ్యాంగ సవరణ ద్వారా దేశవ్యాప్తంగా జనవరి 2019న చట్టం చేసి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వందలాది విద్యా సంస్థల ఉద్యోగాలలో అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించారని అన్నారు युवमोर्चा राष्ट्र कार्यदर्शी राष्ट्र युवमोर्चा अध्यक्ष श्री केतिनेनी सुरेंद्र मोहन गारी पिलुपु मेरकु अग्रवर्ण पेदलकु 10% रिजर्वेशन कल्पिंचालनि प्रती सब कलेक्टर आफीसुल्लोनु कलेक्टर आफीसुल्लोनु आरडीओलकु कूडा विनति पत्रं युवमोर्चा आध्वर्यंलो इम्मनि पिलुपु मेरकु ई रोजु अमलापारं पार्लमेंट जिल्ला सब कलेक्टर गारिकि मेमु विनति पत्रं इव्वडानिकि वच्चां ముఖ్యంగా అగ్రవర్ణ పేదలు ఏదైతే రిజర్వేషన్ కోరిక ఉందో ఆ కోరికను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు జనవరి 2019 చట్టం ప్రకారం 10% రిజర్వేషన్ అగ్రవర్ణ పేదలకు ఇవ్వాలని ఆయన చట్టం తీసుకొచ్చి అది పార్లమెంట్ లో ఆమోదించడం జరిగింది కానీ అన్ని రాష్ట్రాల్లోనూ కూడా విద్యా ఉద్యోగం అవకాశాలు మెరుగుపరచడం కోసం ఈ 10% రిజర్వేషన్ అనేది ఎంత ఉపయోగపడుతుంది అన్ని రాష్ట్రాల్లోనూ అమలైనటువంటి ఈ 10% రిజర్వేషన్ ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే అమలు కాలేదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చూస్తుంటే గత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 10% రిజర్వేషన్ అమలు చేయకుండా 10% రిజర్వేషన్లో 5% రిజర్వేషన్లకు బాపులకు ఇవ్వాలని చెప్పి ఒక గందరగోళం సృష్టించారు ఈ గందరగోళ పొజిషన్లో ఎన్నికలు రావడం ఎన్నికల అనంతరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లాగే 10 అగ్రకొన్న పేదల పట్ల వివక్షత చూపి ఆ 10% రిజర్వేషన్ విద్యా అవకాశాల కోసం ఆమోదింపు చేసి ఉద్యోగ అవకాశాలు మాత్రం కల్పించడం లేదు ముఖ్యంగా మన రాసినటువంటి పంచాయతీ సెక్రటరీలు ఏవైతే ఉన్నాయో దానికి కూడా ఈ 10% రిజర్వేషన్ కల్పించే అనేక మంది పేదలకు అగ్రవర్ణ పేదలకు ఈ రిజర్వేషన్ వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి మేము భారతీయ జనతా యువమోర్చా ద్వారా తెలియజేసుకుంటున్నాం ఈ భారతీయ యువమోర్చా తరపున ఈ 10% రిజర్వేషన్ అగ్రకులాల వాళ్ళకి అమలయ్యే వరకు కూడా మేము ఉద్యమం చేస్తామని తెలియజేసుకుంటున్నాం భారత్ మాతాకి